పొనియన్ సెల్వన్ నూట నలభై నాలుగవ భాగం ఆ ఇద్దరు చైనా వర్తకులు పెద్ద తలపాగలతోనూ దట్టమైన గడ్డాలతోనూ కానవచ్చారు అంతపురం పై మేడలో అప్పుడప్పుడు వెలుగుతున్న దీపాల మసక వెలుతురులో వారి ముఖాలు స్పష్టంగా కనిపించలేదు వారు ఏ వయసు వారు అన్నది కూడా తెలియరాలేదు కుందవై మనసులో తోచిన సందేహాలు ఇంకా బలపడ్డాయి మహా తెలివైనది కాబట్టి పట్టు వస్త్రాలు చూసేందుకు ఈ వెలుతురు చాలదు పెద్ద దివిటి వెలుతురు తీసుకురా అని ఆ వర్తకులను పిలుచుకొని వచ్చిన సేవకుడికి ఆజ్ఞ జారీ చేసింది నేను వెళ్ళి మంచి దీపాన్ని పంపిస్తాను అని మధురాంతకులు అక్కడి నుండి కదిలి వెళ్ళారు ఆయనతో సెంబియన్ మహాదేవి కూడా వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత కుందవై ఆ వర్తికలను చూసి అయ్యా మీకెందుకు తొందర మీ సరుకులను రేపు పగటిపూట చూసి తీసుకోవచ్చు కదా ఈ రాత్రివేళ వచ్చారేమిటి అని అడిగింది రాకుమార్తెల్లారా మన్నించాలి మేము తంజావూరుకు వచ్చి చాలా రోజులయ్యింది ఎంతో ప్రయత్నించి ఈ అంతాపురం లోపలికి వచ్చే తమను చూడలేకపోయాము రేపు నాగపట్టణం నుండి నావ బయలుదేరుతుంది అందులో మేము కూడా ఎక్కి వెళ్ళిపోవాలి అందుకే ఇంత తొందరపడుతూ ఉన్నాము అన్నారు ఆ వర్తకులలో ఒకడు అతని గొంతు కాస్త విచిత్రంగా ఉన్నా కూడా అతని తమిళ భాష బాగా ఉన్నట్లు విని అక్కడి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు చైనా వర్తకుల్లారా మీకు తమిళ భాష బాగా వస్తుందిలాగుందే అన్నది కుందవీదేవి నేను ఈ తమిళనాడు వ్యాపార నిమిత్తం వచ్చి కొంతకాలం అయ్యింది కాబట్టి తమిళం మాట్లాడేందుకు కాస్త నేర్చుకున్నాను తమిళం తమిళనాడు నాకు బాగా నచ్చాయి అన్నాడు ఆ వర్తకుడు ఓహో మరెందుకు మీరిప్పుడు మీ దేశానికి వెళ్ళిపోతున్నారు ఎందుకు తొందరపడుతున్నారు పట్టాభిషేకం చూసి వెళ్ళవచ్చు కదా అంత తొందర ఏముంది ఎల్లుండి ఓడ బయలుదేరితే ఓడ తప్పితే ఆ తర్వాత ఓడ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు మునపట్లాగా ఇప్పుడు నాగపట్టణం నుండి తరచూ ఓడలు వెళ్ళడం లేదు ఓహా అదెలా తమకు తెలియదా దేవి సముద్ర ప్రయాణం మునపటిలాగా సుఖంగా క్షేమంగా లేదు సముద్ర దొంగలు ఎక్కువ అవుతూ ఉన్నారు అరబ్బు నాడు నుండి ఆవేశ కలిగిన వీరుడు ఓడపై ఎక్కి సముద్రాలపై కింద సముద్రాల్లోనూ సంచరిస్తూ ఉన్నారు సముద్ర తీరాల వెంబడి నదీ ద్వారాల వద్ద కూడా ముట్టడించేందుకు అటకాయించేందుకు వారు పొంచి ఉన్నారు వర్తకుల ఓడలు దగ్గరికి రాగానే వాటి మీదికి మరీ అటకాయిస్తున్నారు మూర్ఖావేషంతో పోరాడి ఓడలో ఉన్న వారందరినీ చంపేసి సరుకులందరినీ దోచుకొని వెళ్తూ ఉన్నారు ఇందువల్లనే వర్తకుల ఓడలు రక్షణ లేకుండా వెళ్ళలేకపోతూ ఉన్నవి పది ఇరవై ఓడలు గుంపులుగా చేరి వెళ్ళవలసి వస్తుంది అలా ఎల్లుండి బయలుదేరే ఓడలు వెళ్ళిపోతే మళ్ళీ ఎంతకాలం వేచి ఉండాలో తెలియదు రాకుమార్తెల్లారా పెద్ద మనసు చేసి మేము తెచ్చిన పట్టువస్త్రాలను చూడండి ఇలా చెబుతూనే ఆ చైనా వర్తకుడు తాను తెచ్చిన మూటను విప్పసాగాడు అలాగే రెండో వర్తకుడు కూడా తన మూటను విప్పాడు వర్తకుల్లారా ఇప్పుడు మీ అంగడి తెరవడం వల్ల ప్రయోజనం లేదు మీ బట్టల నాణ్యత రాత్రివేళ చూసి తెలుసుకోవడం సాధ్యం కాదు మీ దగ్గర బట్టలు తీసుకున్నా కూడా వాటి ఖరీదుకు తగిన ధనాన్ని మేము తీసుకొని రాలేదు అన్నది కుందవైదేవి మొదట మాట్లాడిన వర్తకుడు చాలా ఆశ్చర్యం కొన్న వాడిలాగా లేచి నిలబడి చేతులను విశాలంగా చాచి రాకుమారి మీ దగ్గర ధర చెప్పి తీసుకుంటామా భలే మాట అన్నారు మీరు ఈ వస్త్రాలను తీసుకుని ధరించడానికి ఇష్టపడితే అదే మా పూర్వజన్మ సుకృతం అని భావించి సంతోషపడమా వెల చెప్పి అమ్మేందుకు మేము మా సరుకులను ఇక్కడికి తేలేదు పట్టాభిషేక బహుమానంగా ఇచ్చేందుకే తీసుకువచ్చాము అన్నారు ఓహో అలాగైతే మీరు పొరబడి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి మా ఎవరికి పట్టాభిషేకం జరగపోవడం లేదు పట్నం కట్టుకోబోయేవాడు యువరాజు పొనియన్ సెల్వన్ ఆయన్ను వెతుక్కుంటూ వెళ్ళి మీ కానుకలను ఆయనకే ఇవ్వండి లేదు దేవి లేదు సరైన చోటికే వచ్చాము మేము దేనికైనా పొన్యన్ సెల్వన్ దయ కావాలంటే మొదట యువరాజ్ కుమారి దయ పొందడమే అందుకు మంచి ఉపాయమని అందరూ చెబుతూ ఉన్నారు అన్నాడు ఆ చైనా వర్తకుడు అది విని అక్కడ ఉన్న స్త్రీమనులందరూ నవ్వారు అందరంటే ఎవరు అలా ఎక్కడ ఎవరు మాట్లాడుకుంటున్నారు మీరు ఎలా విన్నారు అన్నారు అదేం తల్లి ఈరోజు నగరంలో జరిగిన ఉత్సవంలో కూడా చాలామంది అలాగే మాట్లాడుకుంటుంటే విన్నామే అక్కగారి మాటను తమ్ముడు గారు జవ దాటనే దాటరు అని చెప్పుకుంటుండే విన్నాం ఇదిగో ఇక్కడున్న నా మిత్రుణ్ణి అడగండి ఇంతసేపు మౌనంగా ఉన్న ఆ మిత్రుడు అవును రాకుమార్తెల్లారా అవును అదే నిజం పొనియన్ సెల్వనికి పట్టాభిషేకం అంటే అది కుందవయ్య రాకుమారికి పట్టాభిషేకం అన్నట్లే అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక ఈ చోళనాడులో స్త్రీ రాజ్యమే నడవబోతుంది అని చాలా మంచి పాలన అని కూడా ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు రాకుమార్తెలు మళ్ళీ గలగల నవ్వసాగారు కాబట్టి రాకుమార్తెల్లారా ఈ పట్టాభిషేక బహుమానాలను దయచేసి స్వీకరించండి అన్నాడు ఇంకో వర్తకుడు స్వీకరించి పొనియన్ సెల్వన్ గారికి మా కోరికను కూడా విన్నవించాలి అన్నాడు రెండవ వర్తకుడు ఓహో ఏం కోరిక పొనియన్ సెల్వన్ నుంచి మీకేం పని కావాలి మొదట అది చెప్పండి అన్నది రాకుమారి దేవి వారి మూలంగా ఎన్నో కార్యాలు జరగవలసి ఉన్నవి మాకు మాత్రమే కాదు చోళనాడు మొదలుకొని చైనా వరకు ఉన్న అన్ని దేశాల వర్తకులకు కూడా వర్మ గారిని నమ్ముకొని ఉన్నాము పరాంతక చోళ చక్రవర్తి కాలంలో సముద్రాలన్నీ వర్తకుల ప్రయాణానికి భద్రంగా ఉండేవి సముద్ర ప్రయాణంలో సుడిగాలి వల్ల కలిగే ఆపదలు తప్ప ఇంకే విధమైన ఆపదలు ఉండేవి కాదు సముద్రంలో ఓడలను అటగాయించి కొల్ల కొట్టడం అనేది మనం కలలో కూడా ఎరుగని విషయంగా ఉండేది చోళనాడు వర్తకుల ఓడల్లో సరుకులను భర్తీ చేసుకొని రాజపాటల్లో వెళ్తే నిర్భయంగా వెళ్ళేవారు మానవకారం మాయరిడిగం ఇలామురి దేశం స్త్రీ ఉజయం సావకం కాంభోజం మొదలైన సముద్ర తీరాలకు వెళ్ళే చోళనాటి ఓడలు వెళ్ళి అక్కడ సరుకులను దిగుమతి ఎగుమతి చేసుకొని మా చైనా దేశానికి వెళ్ళేవి అలాగే మా చైనా దేశం నుండి బయలుదేరిన ఓడలు కూడా చోళనాటికి ఏ అడ్డంకి లేకుండా వచ్చేవి ఆ కాలం ఇప్పుడు పాతకాలమైపోయింది దేవి మీ దగ్గర నిజం చెబుతూ ఉన్నాము ఈ పట్టు వస్త్రాలను మా దేశానికి మళ్ళీ భద్రంగా తిరిగి తీసుకువెళ్ళగలమన్న నమ్మకం మాకు లేదు దారిలో అరబ్ సముద్ర దొంగల చేతిలో ఇవి పడకుండా ఈ చోళ సామ్రాజ్యపు రాకుమార్తెలకు కానుకగా ఇవ్వడం చాలా విశేషమైన కార్యమే కదా ఇలా ఆ చైనా వర్తకుడు చెప్పుకొచ్చింది నల్ల తుమ్మెద లాంటి కుందవైదేవి కన్నులు విప్పారి మరి ఆసక్తితో విన్నది పొనియన్ సెల్వన్ వల్ల ఆ కార్యం నెరవేరుతుందని మీరు నమ్ముతూ ఉన్నారా పరాంతక చక్రవర్తి కాలంలో ఉన్నట్లు సముద్ర ప్రయాణం నిరాటంకంగా జరుగుతుంది అని భావిస్తూ ఉన్నారా మీరు సూచించిన ఆ విదేశాల్లో అతని కీర్తి విస్తరిస్తుంది అని మీరు నమ్ముతూ ఉన్నారా అని అడిగింది మేము మాత్రం నమ్మడమేమిటి ఈ చోళనాట మహావర్తకులందరూ నమ్ముతూ ఉన్నారు అంతెందుకు కాసేపటి క్రితం మేము ఒక జ్యోతిష్యులను చూడవెళ్ళాం ఆయన కూడా చెప్పారు జ్యోతిష్యులను చూడవెళ్ళారా ఏం చెప్పారేమిటి పొనియన్ సెల్వన్ వద్ద నౌకా సైన్యాలు తీసుకొని సముద్ర తీరాలను దాటి వెళ్తారు సముద్ర దొంగలను గుంపులను తుడిచిపెడతారు సముద్ర ప్రయాణం మునుపటిలాగా మళ్ళీ నిర్భయంగా కొనసాగేటట్లు చేస్తారు చోళనాడు పరాంతక చక్రవర్తి కాలంలో చేరుకున్న కీర్తి శిఖరాలను మళ్ళీ చేరేటట్లు చేస్తారని జోష్యం చెప్పారు కానీ దీనికంతా చోళనాడు రాకుమార్తెలు అడ్డు నిలవకూడదని కూడా చెప్పారు ఆహా మాత్రమే చెప్పారా రాకుమార్తెల మీద ఇంకా ఏమైనా నింద మోపారా ఆహాహా నిందారోపణ అలాగేం లేదు దేవి పలయ్యార యువరాకుమారి గురించి కొడంబాలు రాకుమార్తె గురించి నిందలు చెప్పేవాళ్ళు చోళనాడులో ఎవరు ఉండ సాధ్యం అలా ఉండగా రాకుమార్త దయలను ఎదుర్కొని జ్యోతిష్యులు మాత్రం అలా తెగించి చెప్పగలరా అలా మాట్లాడగలరా మరి ఆ జ్యోతిష్యులు గు మా గురించి ఏం చెప్పారు రాకుమార్తెలిద్దరూ కాసేపటి క్రితం వారిని చూసి వెళ్ళారు అని చెప్పారు ఇద్దరికీ త్వరలో పెళ్ళి కాబోతుందని కూడా చెప్పారు రాకుమార్తెల్లారా పట్టాభిషేక కానుకగా స్వీకరించకపోయినా పెళ్ళి కానుకగా ఈ పట్టు వస్త్రాలను స్వీకరించాలి అన్నాడు మొదట మాట్లాడిన ఆ వర్తకుడు ఇది విన్న వానతి అక్క ఈ చైనా వర్తకులు వట్టి అధిక ప్రసంగంలాగా ఉన్నారే వీళ్ళను పొమ్మని చెప్పండి అన్నది కుందవి కాస్త ఓపిక పట్టు వానతి వీరి అధిక ప్రసంగం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూద్దాం అని చెప్పి వర్తకుల్లారా జ్యోతిష్యుల ఇంటి ముందు ఏనుగు మీద వచ్చి నిలబడ్డవారు మీరే కదా అని అడిగింది అవును దేవి అవును జ్యోతిషుల ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిన ఫలితం వెంటనే దొరికింది మీరు వచ్చి ఉన్నారని తెలుసుకున్నాము మిమ్మల్ని దర్శించే భాగ్యం ఈరోజు లభిస్తుంది అని ఆయన మాకు చెప్పిన మాట కూడా ఫలించింది అలాగే కొడంబాలు రాకుమారి గురించి ఆయన చెప్పింది ఫలిస్తే మా దిగులంతా తీరిపోయినట్లే అన్నాడు ఓహో ఏం చెప్పారేమిటి వానది మల్లా అక్క వీళ్ళని పొమ్మని చెప్పండి అన్నది వర్తకుల్లారా ఉత్సవ కూటమి మధ్య ఏనుగి వచ్చిన వారు కూడా మీరే కదా అప్పుడు ఏనుగు మీద నుండి కిందకు దిగి ప్రజల మధ్య కలుసుకున్నారు కదా అని అడిగింది దేవి అవును దేవి అవును రాబోయే పట్టాభిషేకం గురించి ప్రజలు ఏమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలనే అలా ప్రజల మధ్యకు వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చాం ఓహో అలాగా మరి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు పొనియన్ సెల్వానికి పట్టం కట్టుకోవడం గురించి తృప్తికరంగానే మాట్లాడుకుంటున్నారా లేదు దేవి లేదు పట్టం కట్టే ఉత్సవం గురించి ఎవరూ మాట్లాడనే లేదు అవునా మరి ప్రజలు ఏ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మధురాంతక దేవుల భక్తి మహిమ గురించే మాట్లాడుకుంటున్నారు ఓహో అలా మంచి మాట చెప్పండి పొంగులి విన్నావా అని దేవి పొంగులిని చూసి చెప్పి మధురాంతక దేవుల గురించి ఇంకా ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు మధురాంతక దేవరు ఎవరో ఒక పడవ నడిపే పిల్ల మీద ప్రేమ కొని ఆమెనే పట్ట మనిషిగా చేసుకున్నారు అని పట్టుబడుతూ ఉన్నారు అని కాబట్టి అప్పటికి ఆయన పక్షాన ఉన్న సామంతరాజుల మనసు మారిపోయిందట అలాగైతే మధురాంతకులకు పట్టం లేదు పొనియన్ సెల్వన్కే పట్టం అని సామంతరాజులు చెప్పేశారట ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు రాకుమార్ తెల్లారా ఆ భాగ్యశాలి అయిన ఆ పడవ నడిపే అమ్మాయి గారు ఇక్కడుంటే వారికి కూడా పట్టు వస్త్రాలు కానుకగా ఇవ్వగోరుతూ ఉన్నాము అన్నారు అప్పుడు పొంగులి దేవి కొడంబాలు రాకుమారి చెప్పినట్లే ఈ వర్తకులు ఉట్టి వదురుబోతులు అధిక ప్రసంగులు వీరిని వెంటనే వెళ్ళిపోమని చెప్పండి అన్నది కాస్త ఓపిక పట్టు పొంగులి నీకెందుకు కోపం వీరు నీ గురించి ఏమీ తప్పుగా మాట్లాడలేదు కదా నిన్ను పొగుడుతూనే కదా మాట్లాడారు అన్నది కుందబీదేవి వీరు నా గురించి పొగడతగా మాట్లాడడము వద్దు తెగడతలు వద్దు నాకు కానుక ఇవ్వనే వద్దు అన్నది పొంగులి అమ్మా మీరేనా ఆ పొంగులి ఆహాహాహా ప్రజలు మాట్లాడుకున్నది బాగా సబబే చాలా చాలా సబబే అన్నాడు చైనా వర్తకుల్లో ఒకడు ఆహా ఇంకా ఏమేం మాట్లాడుకున్నారు అని చిరునవ్వుతో అడిగింది పూంగులి మధురాంతక దేవరు మీకు ప్రాధాన్యమిచ్చి చోళ సామ్రాజ్యాన్ని త్యాగం చేశారని గుంపులో ఒక ఆయన అన్నారు దానికి బదులుగా ఇంకొకరు పూంగులి దేవి కోసం ఒక రాజ్యం ఏమాత్రం త్యాగం చేశారు నా దగ్గర తొమ్మిది రాజ్యాలుంటే వాటిని కూడా త్యాగం చేసేవాణ్ణి అన్నాడు ఆయన చెప్పింది నిజమే నేను ఆమోదిస్తూ ఉన్నాను అన్నాడు ఆ చైనా వర్తకుడు పూంగులి ఉత్తుత్తి కోపం ప్రదర్శిస్తూ దేవి ఈ అధిక ప్రసంగి వర్తకుడిని శిక్షించేందుకు మీరు వెంటనే ఏర్పాటు చేయాలి లేకపోతే నేనే పొనియన్ సెల్వన్కి చెప్పి వీడికి తగిన శిక్ష ఇప్పిస్తాను అన్నది అప్పుడు పై మేడ నుండి వచ్చిన మధురాంతకులు ఇది విన్నారు సంధ్యాకాలపు పూజలు ముగించిన చేత పుష్పప్రసాదం తీసుకొని వచ్చారు పూంగులి మాటలు విని ఈ వర్తకులు చెప్పిన మాటల్లో తప్పేమీ లేదే ఎందుకని వారిని శిక్షించాలి వారు చెప్పింది నేను ఆమోదిస్తూ ఉన్నాను పొంగులి అన్నారు ఇలా చెబుతూ కిందికి వచ్చిన ఆయనను ఆ చైనా వర్తకులు తిరిగి చూసినప్పుడు పొంగులి నిజమైన వర్తకులు చెబితే సబబే కపట వేషధారులైన ఈ వర్తకుల మాటలు ఎలా నమ్మడం ఎలా ఒప్పుకోవడం అని చెబుతూనే ఆ చైనా వర్తకుని పట్టి పట్టిలాగింది పొంగులి తలపాగా కింద పడిపోయింది దానితో పాటు అతని ముఖాన్ని మీసం గడ్డాన్ని కిందకి పడవేశారు సాక్షాత్ వాళ్ళెవరయ్యని ముఖం దర్శనమిచ్చింది అయ్యా రక్షించండి రక్షించండి అని గగ్గోలు పెడుతూ రెండో వర్తకుని గొంతు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ రెండో వర్తకుడు తలపాగా మీసం కూడా కింద పడ్డాయి సాక్షాత్ పొనియన్ సెల్వన్ చిరునవ్వు వదనంతో ప్రత్యక్షమయ్యాడు ముగ్గురు వనితలు కాసేపు పడిపడి నవ్వారు సెంబియన్ మహాదేవి పై మేడకు వచ్చినప్పుడు వారికి కూడా చెప్పి మరీ నవ్వారు పొంగులి అమ్మ వీరిని గుడి దగ్గర చూసినప్పుడే నాకు కాస్త సందేహం కలిగింది అందుకే ధైర్యంగా వీరిని అంతఃపురానికి రమ్మని చెప్పాను అన్నది మధురాంతకులు అవునవును నాకు నా స్నేహితుడు తెలిసిపోయాడు అందుకే నేను వీరిని ఇక్కడ వదిలిపెట్టి పూజ చేసేందుకు వెళ్ళాను అన్నాడు వానతి నీవు నేను మాత్రం పురుష దొంగలను కనిపెట్టలేని దద్దాహమలంలాగుదే అన్నది కుందబైదేవి వీరెందుకెలా వేసం వేసుకొని వచ్చి మనల్ని మోసం చేయ చూశారు అక్క అన్నది కొడంబాలు రాకుమారి అడగనేలా వానతి నా తమ్ముడు ఇలాంటి దొంగ వేషాలు వేయడం ఎరుగనివాడు కాదు సావాస దోషం వల్ల ఇలా దొంగతనాలు వేయడం కట్టుకథలు చెప్పడం నేర్చుకున్నాడు అని నవ్వుతూ చెప్పింది కుందవీదేవి దేవి ఈ కార్యానికి వల్లవరయ్యన్ మీద నింద మోపకండి చైనా వర్తకుల్లాగా వేషం వేసుకొని రావాలి అన్న పూర్వ ఆలోచన నా మనసులోనే ఉదయించింది అన్నాడు అల్మొి ఇలాంటి ఆలోచనలు నీ మనసులో తోచడానికి కారణం సావాస దోషమే అని చెబుతున్నాను పోతే పోనీ ఇలాంటి దొంగ మీద వేయకు అక్కా తిరువల్వర్ నిజాయితీ గొప్పదనం గురించి ఎన్నో చెప్పారు కానీ ఆయన కూడా అబద్ధం కూడా ఒక్కొక్కసారి మంచిదే అని చెప్పారు అంతేనా తిరువల్వర్ ఆ నీతి పద్యాన్ని రాసినప్పుడు దాన్ని నీవెలా ఉపయోగించుకుంటావని కలలో ఊహించి ఉండరులే తిరువల్వర్ని వదిలేద్దాం రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు వారి వెనకే వచ్చిన అయోధ్య ప్రజలు వెనక్కి పంపించేందుకు కాస్త నాటకమాడలేదా ప్రజలు నిద్రపోతూ ఉన్నప్పుడు లేచి రథాన్ని అయోధ్య వైపు కాస్త దూరం నడిపించి గంగా నదీ తీరం వైపు నడపమని సుమంతుడికి చెప్పలేదా తమ్ముడు నీవన్ని కార్యాల్లోనూ రాముని బాటను అనుసరించినట్లయితే నాకు చాలా సంతోషమే పోతే పోనీ మీరీ దొంగవేషం వేసినందువల్ల ఏం మంచి జరిగింది దాని గురించి చెప్తావా అని అడిగింది వెళ్ళి వెళ్ళిపుచ్చక ప్రజల మధ్యకు వెళ్ళి అటు ఇటూ తిరిగి వారి మనసులో నిజంగా ఏముందో తెలుసుకోగలిగాం కుందవై కాస్త ఆసక్తితో ప్రజలు నిజంగా ఏం మాట్లాడుకుంటున్నారని తెలుసుకున్నావు తమ్ముడు అని అడిగింది ఎన్నెన్నో తెలుసుకున్నానక్క ముఖ్యంగా చోళ సామ్రాజ్యం పరాంతక చక్రవర్తి కాలంలో ఉన్నట్లు మళ్ళీ మహోన్నత స్థితిని చేరుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలుసుకున్నాను కాసేపటి క్రితం నేను నా స్నేహితుడు చైనా వర్తకుల వేషం వేసుకొని ఉన్నాం కదా వేషం దొంగ వేషమైన మాటలన్నీ నిజమే మేము మీ ఇద్దరిని రాచపాటలో కలిసి వెళ్ళినప్పుడు తంజావూరుకు వెళ్ళాము కోట వాకిట సమీపాన నిజంగానే ఇద్దరు చైనా వర్తకులను చూశాము వారి దగ్గర నుండి ఈ పట్టు వస్త్రాలను వెల ఇచ్చి కొన్నాము వారిలాగే వేషాలు వేసుకొని తిరిగి వచ్చాము అరబ్బు సముద్ర దొంగల గురించి నేను కాసేపటి క్రితం చెప్పిందంతా ఆ వర్తకులు మాకు చెప్పిందే ఆ అరబ్బు దొంగల మూర్ఖత్వానికి మొరటుతనానికి నేను నా స్నేహితుడు కూడా ప్రత్యక్ష సాక్ష్యం అది కూడా మేము ఎరుగుదు అక్క ఏదేలా ఉన్నా పట్టాభిషేకం ముగియగానే నేను నా స్నేహితుడు లంకకు బయలుదేరడం తథ్యం అక్కడ కార్యం ముగియగానే సముద్రాలకు ఆవల ఉన్న పలు దేశాలను వెళ్లాలని ఉద్దేశించామో ప్రాణాలతో తిరిగి వస్తామో లేక వెళ్ళిన చోటే యుద్ధంలో వీరస్వర్గం చేరుకుంటామో తెలియదు కాబట్టి మేము బయలుదేరే వరకు మీరందరూ మాతోనే ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదించి సెలవు ఇప్పించుకొని వెళ్ళాలని మీ వెంబడి తొందర తొందరగా వచ్చాము ఇలా పొనియన్ సెల్వన్ చెప్పుకొచ్చినప్పుడు కుందవీదేవి కళ్ళల్లో నీళ్లు ఊపికాయి పూంగులి దగ్ధద స్వరంతో యుద్ధం అన్నది ఎందుకు కనిపెట్టారో తెలియదు మనుషులు ఒకరితో ఒకరు స్నేహంగా ఉండకూడదా అన్నది బిడ్డా అలా కాదు లోకమున్నంత వరకు యుద్ధం ఉండకపోదు పరమశివుడే యుద్ధం చేయవలసి వచ్చింది లోకంలో ధర్మాన్ని స్థాపించేందుకు జన్మించిన వారు కొందరు ఉంటారు వారు యుద్ధం చేయక తప్పదు ఇలా శివభక్త శిరోమణి పరమ సాధువు అయిన చెంబియన్ మహాదేవి చెప్పగా విని అందరూ ఆశ్చర్య సముద్రంలో తేలిపోయారు తేలిపోయారు